చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో శాసనసభలో అడుగుపెట్టారు. దీనిపై ఆయన సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. నాడు గౌరవ సభ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు గౌరవ సభలో సీఎంగా అడుగుపెట్టారంటూ వీడియో పోస్ట్ చేశారు ఆయన సతీమణి భువనేశ్వరి. దీంతో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ వ్యాఖ్యానించారు. నిజంను గెలిపించిన ప్రజలకు ప్రణామం అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి ట్వీట్ చేశారు. నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, బిందు, ఇప్పటికే ఇవాళ ఒక చారిత్రకమైన రోజుగా టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అసెంబ్లీలోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ వర్గాలు కావచ్చు హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ట్విట్టర్ ద్వారా తన హర్షాన్ని కూడా తన మనసులో భావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. ఏదైతే చంద్రబాబు తన శపథాన్ని నెరవేర్చుకోవడంపై ఆయన సతీమణి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇది చూస్తే కనుక నారా భువనేశ్వరి ఆ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనను కూడా ఇప్పటికీ కూడా అందరి ముందు మిగులుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు తన సతీమణిని అవమానించారని చెప్పి కూడా చంద్రబాబు గన్నీరు పెట్టడం, అదేవిధంగా అసెంబ్లీలో కూడా శబ్దం చేయడం, ఇవన్నీ కూడా మరొకసారి ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు కొంత భావోద్వేగానికి గురవుతున్నారు. మొత్తం చూస్తే కనుక చంద్రబాబు తన శబ్దాన్ని నెరవేర్చుకోవడం అనేది కూడా ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. అందుకే గతంలో ఎన్టీఆర్ తనను అసెంబ్లీ నుంచి బయటికి నెట్టివేసిన సమయంలో ఎన్టీఆర్ శపథం చేసి నెరవేర్చుకుని ఏదైతే సీఎం గా అడుగు పెట్టడం జరిగింది 1994లో. తర్వాత ప్రస్తుతం చూస్తే కనుక ఈ అసెంబ్లీలో చంద్రబాబు అదే రకంగా తన శబ్దాన్ని నెరవేర్చుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే చూస్తే కనుక వ్యక్తిగత విషయాలను కూడా ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావించిన నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఆ రోజు ఏదైతే కొంత అవమానకరంగా మాట్లాడిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా అంత ఏదైతే కన్నీరు పెట్టిన పరిస్థితి లేవు. ఆ నేపథ్యంలోనే మరొకసారి ఆ ఘటన కూడా తలుచుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం సాధించిన విజయాన్న, ఎందుకంటే ఈ ఘటన తర్వాత అంటే అసెంబ్లీలో ప్రజ్ఞాతీతంగా అవమానం తర్వాతే చంద్రబాబుని అరెస్ట్ చేసి నాడు వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి 3 రోజుల పాటు ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఇక్కడ 53 రోజులు ఏదైతే దాదాపుగా చూస్తే సెంట్రల్ జైలు సమీపంలోనే నివాసం ఉన్నారు. ఏదైతే కష్టాలను కూడా పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక చంద్రబాబు అరెస్ట్ను తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించి వారికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. నిజంగా గెలవాలి పేరుతో మొత్తం అన్ని జిల్లాల్లో మా యాత్రను సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా నారా భువనేశ్వరి కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇప్పుడు కూడా చంద్రబాబు సతీమణి ఇప్పుడు భువనేశ్వరి ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి వైపు రాలేదు. అయితే ఈ ఘటన తర్వాతే నారా భువనేశ్వరి టీడీపీలో యాక్టివ్. వరప్రసాద్, ఇప్పుడు నారా భువనేశ్వరి చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఇప్పుడు కూడా ఎలాంటి ఘటనలు జరగకూడదని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షాత్తు ఏదైతే రాష్ట్రానికి గుంత ఇలాంటి అసెంబ్లీలో ఇలాంటి ఏదైతే గతం ఆ రోజు జరిగిన ఘటనను సంబంధించి చూస్తే కనుక చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే చేసిన అవమానం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మరొకసారి ఇప్పుడు కూడా జరగకూడదు. ముఖ్యంగా చూస్తే కనుక వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగడం అనేది సరికాదని చెప్పి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అయితే చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు, వైసీపీకి సరైన శిక్ష విధించారని చెప్పి కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు కూడా ఈ విషయంలో తన రాజకీయ జీవితంలో ఇదొక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. 42 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు 10వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు, గతంలో కూడా ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు, అనేక పోరాటాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసెంబ్లీలో అవమానం పొందడం, అదేవిధంగా తన శపథాన్ని నెరవేర్చుకుని మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఏదైతే సభలో అడుగుపెట్టడం అనేది ఆయన రాజకీయ చరిత్రలోనే కీలకమైన ఘట్టం. అదేవిధంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కావచ్చు, దేశంలోనే ఇలాంటి ఘట్టం లేదని చెప్పుకోవచ్చు. గతంలో తమిళనాడులోనూ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా జయలలిత విషయంలో ఇలాంటివి జరిగాయి. కానీ కుటుంబ సభ్యుల విషయంలో ఇలా ఏదైతే అవమానం పొందడం, అదేవిధంగా మళ్ళీ తన శపథాన్ని నెరవేర్చుకుని రావడం అనేది కూడా చాలా ఏదైతే ఎప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తుండిపోయే ఘట్టం. అదే ఇది ఒక గుణపాఠంగా కూడా భావించాలని చెప్పి కూడా
అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇష్టానుసారం మాట్లాడటం, అదేవిధంగా ఎలాంటి వ్యవహారాలు సరికాదని చెప్పి గౌరవ సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా రోజు దాన్ని కౌరవ సభగానే అభివర్ణించారు. ఏదైతే మహాభారతంలోని జరిగిన ఘట్టాన్ని కూడా గుర్తు చేస్తూ, కూడా ద్రౌపదిని అవమానించిన ఘట్టాన్ని కూడా గుర్తు చేస్తూ దాన్ని కౌరవ సభగా కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళతో ఈ సభ గౌరవప్రదంగా మారింది. ఎందుకంటే వైసీపీ ఘోరమైన పరాజయాన్ని పొందడం, అదేవిధంగా ఏదైతే టీడీపీ నేతృత్వంలో కూటమి 160 సీట్ల వరకు సాధించి ఘన విజయంతో చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ ఘట్టాన్ని కూడా మొత్తం టీడీపీ శ్రేణులు ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా కూడా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఒక ఘన విజయానిగా అంటే ఎన్నికల్లో విజయం సాధించడం ఒక ఎత్తు, సభదాన్ని నెరవేర్చుకుని మరి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఒక ఎత్తు అని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వర్ కూడా తన సంతోషాన్ని కూడా ఏదైతే వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.